Clinic. This is Dr. Vijayabhaskar, Vijaya Physiotherapy Clinic, Gidlur. So, ikkada Lakshman ani cheppesi oka brachial plexus injury patient ni past 3-4 months nunchi nenu treat chestunnanu. So, tane entante accidentally train nunchi kinda paddadu. Kinda padda tarvata tananu head injury ayindi. Head injury ayi intracranial హ్యూమరిస్ అంటే బ్రెయిన్లో బ్లడ్ అనేది బ్లీడ్ అయ్యి సో అది క్లాట్ కొన్ని క్లాట్స్ చిన్న చిన్న క్లాట్స్ అవ్వడం వల్ల తను 18 డేస్ కోమాలో ఉన్నాడు. నర్సరావుపేట హాస్పిటల్లో ట్రీట్ చేశారు. దాదాపు 18 డేస్ కోమాలో ఉన్నాడు. తనకి ఏం తెలీదు. సో దాని తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే టైంకి అతనికి సెకండ్ అండ్ థర్డ్ రిబ్ ఫ్రాక్చర్ అయింది. దాంతోపాటు కొన్ని బోన్స్ ఫ్రాక్చర్ అయ్యి బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ అయింది. సో వాళ్ళని డిశ్చార్జ్ చేసేటప్పుడు బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ హ్యాండ్ అనేది కంప్లీట్గా అసలు పైకే లేచేది కాదు. సో హ్యాంగ్ అవుతూ ఉండేది. సో ఆఫ్టర్ 1 మంత్ ఫిజియోథెరపీ చేయించుకొని రండి. ఆ 1 మంత్ తర్వాత ఫిజియోథెరపీకి రికవరీ అవ్వకపోతే దెన్ విల్ గో ఫర్ సర్జరీ అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. సో దాని తర్వాత మేము 1 మంత్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేసాము. డైలీ పాపం వాళ్ళు 22 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఆకువీడి నుంచి ఇక్కడికి 22 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చేవాళ్ళు. సో అదే హోప్ తోటి మేము కూడా ఫిజియోథెరపీ స్టార్ట్ చేసాము. నౌ హీ కెన్ ఏబుల్ టు లిఫ్ట్ హిస్ హ్యాండ్, చెయ్యి పైకి లేపగలుగుతున్నాడు. 1 కేజీ 5 కేజీ శాండ్ బ్యాగ్ కూడా పైకి లేపగలుగుతున్నారు. ఒకసారి చెయ్యి పైకి లేపండి. సో ఇంతకుముందు ఒక 1 మంత్ బ్యాక్ వరకు చెయ్యి అసలు పైకే వచ్చేది కాదు. దాని తర్వాత ఇప్పుడు చెయ్యి పైకి లేపగలుగుతున్నాడు. అండ్ హోల్డ్ చేయగలుగుతున్నారు కూడా. ఒక 1 మినిట్ 2 మినిట్స్ కూడా చెయ్యి బాగా హోల్డ్ చేయగలుగుతున్నారు. సో ఇట్ సైడ్ అనేది పైకి లేపు, కంప్లీట్గా పైకి లేపు, పైకి లేపు, ఇంకా ఇంకా చెవి. సో దీని సైడ్ రైట్, మళ్ళీ పైకి లేపు. సో ఇది ఆఫ్టర్ 4 మంత్స్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇంప్రూవ్మెంట్. అయితే మీకు ఫస్ట్ వచ్చినప్పుడు చెయ్యి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఫస్ట్ వచ్చినప్పుడు మీరు ఏం ఫేస్ చేశారు ఒకసారి చెప్పండి. ఫస్ట్ వీక్ వరకు అసలు చాలా పెయిన్ ఉండదు. అసలు నాకు తేడా అనేది తెలియదు. తర్వాత ఒక 1 మంత్ నేను ట్రై చేశాక ఇంటి దగ్గర ఫస్ట్ అసలు మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మీ చేయి అసలు పైకి వచ్చి అసలు రాలేదు. ఒక 1% కూడా లేదు. నాకు కూడా నమ్మకం మీకు వస్తుంది కదా. ఓకే. నా తర్వాత ఇక్కడికి వచ్చాక ఒక 1 మంత్ ట్రై చేశాక తర్వాత నాకు అర్థమైంది రిజల్ట్. సో ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకున్నా. అక్కడ ఆయన కూడా స్పెషల్గా చెప్పారు ఇలా మీరు ఫిజియోథెరపీ చేయించుకొని కంటిన్యూస్లీ ప్రాబ్లం అయిపోద్ది, లేదంటే సర్జరీ పడచ్చు అని చెప్పారు. సో ఆ ఫిజియోథెరపీలో నాకు సెట్ అయిపోయింది. సో డాక్టర్ బిజినేష్ గారు హ్యాండ్ సర్జన్ ఏం చెప్పారు? ఒక 2 మంత్స్ తర్వాత సార్ని నర్సరావుపేటలో ఏ డాక్టర్ గారిని కలిసారు? నర్సరావుపేటలో ప్రదీప్ సార్, ఆర్థోపెడిక్ సర్జన్. ఆయన బిజినేష్ సార్కి సజెస్ట్ చేశారు. సార్ ఏం చెప్పారు? చెప్పారు ఇలాగే మీరు 1 మంత్ కానీ 1.5 మంత్ కానీ ఫిజియోథెరపీ ట్రై చేయండి, కావచ్చు. లేదంటే అప్పుడు సర్జరీ చేయవచ్చు అని చెప్పారు. కాకపోతే నాకు నక్కున్నప్పుడు ఇక్కడే ఫిజియోథెరపీ. సో లాస్ట్ ఎంఆర్ఐ తీసినప్పుడు ఏం చెప్పారు? ఇంకా అవసరం లేదని చెప్పారు. సర్జరీ అవసరం లేదు, ఫిజియోథెరపీలోనే వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.